2013లో పెద్ది రాధా గారు సర్పంచ్గా పోటీ చేయడానికి ఆర్థికంగా బలంగా లేకపోయినా కూడా వాళ్ళ కుటుంబం పార్టీకి, తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా నిబద్ధతతో పనిచేశారు కాబట్టి ధూళిపాల్ నరేంద్ర కుమార్ గారు సర్పంచ్గా పోటీ చేయడానికి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రాధా గారు సర్పంచ్గా పోటీ చేసి టైంలో నరేంద్ర గారు ఆ ఎన్నికల్లో చాలా సహకరించారు రాధా గారికి. అదే ఎన్నికలో ఇవాళ మాట్లాడుతున్న జాలి పలుకులు మాట్లాడుతున్న పోసాని కృష్ణమురళి 2013లో ఈ గ్రామంలో ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు రేపు నుంచొని పెద్ది రాధా గారికి వ్యతిరేకంగా పోటీలో నిలబెట్టి ఓట్లు పక్క పార్టీ వాళ్ళకి ఓట్లు వేయించాడు ఆ పోసాని కృష్ణమురళి. ఇవాళ జాలి చూపిస్తాడు రాధా గారి మీద. 2014లో ప్రభుత్వం రాగానే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవ్వరూ అడగకుండానే శివాలయం చైర్మన్ పదవిని రాధా గారికి, పెద్ది రాధా గారికి ధూళిపాల్ నరేంద్ర కుమార్ గారు పిలిచి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పార్టీ కోసం వాళ్ళ కష్టపడటం వాళ్ళ నిబద్ధత, అలానే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిసారిగా పెద్ది రాధా గారికి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఆమె చైర్మన్ పదవి 2 సంవత్సరాల కాలం పూర్తి చేస్తున్నారు. ఈయన అంటాడు 1 సంవత్సర కాలం అవ్వగానే చైర్మన్ పదవి నుంచి తప్పుకోమని చెప్పి ధూళిపాల్ నరేంద్ర కుమార్ గారు ఒత్తిడి చేశారంట. ఎందుకంటే పక్కన దర్శి భాస్కర్ రావు గారి చేత డబ్బులు తీసుకొని చైర్మన్ పదవికి డబ్బులు కమ్ముకొని రాధా గారిని రాజీనామా చేయమన్నారని చెప్పి పలుకుతున్నాడు. ఇవాళ దుర్భాషలాడుతున్నాడు నరేంద్ర గారి మీద. అయ్యా, రాధా గారు 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నారు. వాళ్ళ కాలంలో నరేంద్ర కుమార్ గారి సహకారంతో రావుకేతుల మండకం, యాగశాల, నవగ్రహాల మండకం, ఇలా ఎన్నో మండపాలు, దేవాలయాన్ని అభివృద్ధి చేసిన ఘనత ధూళిపాల్ నరేంద్ర కుమార్ గారికి, పెద్ది రాధా గారికి, దర్శి భాస్కర్ రావు గారికి కలుగుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. పదవీ కాలానికి ముందే భర్త చనిపోయారు. చనిపోయిన వివక్షత కూడా, చనిపోయినా కూడా కరుణ లేకుండా రాజీనామా చేయమన్నారంటున్నారు. భర్త గారు పెద్ది హనుమంతరావు గారు, రాధా గారు భర్త గారు, ఆయన 4వ తారీఖు చనిపోతే 13వ తారీఖు చనిపోయారు. కానీ రాధా గారి టైము పీరియడు 4వ తారీఖే ముగిసింది. అది తెలుసుకొని మాట్లాడు. ఇక్కడే తెలుస్తుంది నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడు సరిగ్గా రాసిలా. ఒకప్పుడు పోసాని కృష్ణమురళి ఎవరు రాబాబు అని రాష్ట్రంలో అనుకుంటే ఒక స్క్రిప్ట్ రైటర్ అనుకుంటారు. కానీ వాళ్ళు ఆ పేరు తుడిపేశారు వైసీపీ వాళ్ళు. స్క్రిప్ట్ రైటర్కే స్క్రిప్ట్ రాసిస్తున్న సజ్జలకి, స్క్రిప్ట్ రైటర్కే స్క్రిప్ట్ రాసిస్తున్న వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, మీ స్క్రిప్ట్లు ఇక్కడ చల్లవు. ఇక్కడ ఎవరు వైసీపీ ఈ పథకాకాని గ్రామంలో, పథకాకాని మండలంలో నిన్ను హర్షించే వాళ్ళ లేరు. ఒక చిలకలూరుపేటలో నుంచి నీకు డిపాజిటే రాలేదు. అలాంటిది 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మన ధూళిపాల్ నరేంద్ర కుమార్ గారి గురించి నువ్వు మాట్లాడుతావు అంటే హాస్యాస్పదంగా ఉంది.